హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాల వ్లాగ్స్. రావణుడిలోని ఈ మంచి గుణాలు మీకు తెలుసా? మరి చెడ్డవాడిగా ఎలా మారాడు? రావణుడి వ్యక్తిగతం గొప్పదేనా, రాముడితో పోల్చదగినదేనా, రావణాసుడి యొక్క తల్లిదండ్రులెవరో మీకు తెలుసా? అయితే ఈరోజు మనం ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. రామాయణంలో రాముడికి మర్యాద, పురుషుడిగా సకల గుణాభి రాముడిగా ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉందో, అంతటి పరాక్రమము వ్యక్తిత్వ బలము కలిగిన పాత్ర రావణాసుడిది కూడా. రావణాసుడు గొప్ప రాజు మాత్రమే కాదు, మంచి శివభక్తుడు, మాతృవాక్య పరిపాలకుడు, గొప్ప పరాక్రమవంతుడు కూడా. అంతేకాదు కారణ జన్ముడు కూడా. భాగవత పురాణం ప్రకారం ఒక పర్యాయం శ్రీ మహావిష్ణువు దర్శనార్థం సనత్కుమారుడు వైకుంఠం చేరుకొనగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్కుమారులను చూసి చిన్న బాలురు అనుకుని అడ్డగిస్తారు. దీనివల్ల సనత్కుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు అసలు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరిభక్తులుగా 7 జన్మలు గాని లేదా హరి విరోధులుగా 3 జన్మలుగా గాని భూలోకంలో గడిపితే శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. 7 జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు 3 జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. అటువంటి 3 జన్మలలో ఒకటి రావణాసుర జన్మ కూడా. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వవసు బ్రహ్మానికి, దైత్య రాకుమారి అయిన కైకసికి రావణాసుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనవుడు కావాలన్న కోరికతో అందరూ రాకుమారులను అంగీకరించకుండా మహాతపస్వి అయిన విశ్వవసు బ్రహ్మకి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యాకాలంలో విశ్వవసు బ్రహ్మ మహర్షి తపస్సు చేసుకుండుండగా ఆయన వద్దకు వెళ్ళి తపోశక్తితో తన కోరిక తెలుసుకోమని అడుగుతుంది. విశ్వవసు బ్రహ్మ విషయంలో తెలుసుకొని అసుర సంధ్యాకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతాడు. కానీ ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ ధార్మిక పుత్రుడే విభూషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు, సర్వగుణ సంపన్నుడు. ఇది రావణ కుటుంబ చరిత్ర. రావణాసురుడి వ్యక్తిత్వంలో స్త్రీలోలత్వం తప్ప మిగతా అన్ని విషయాల్లో గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడుగా రామాయణం అభివర్ణిస్తుంది. సుందరకాండలో రావణాసురుని మొదటిసారి చూసిన హనుమంతుడు, ఆహా, ఈ రావణాసురుని యొక్క రూపం అత్యద్భుతం, ధైర్యం నిరుపమానం, సత్యం ప్రశంసార్హం, తేజస్సు అసదృశ్యం, నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు, ఈ అధర్మానికి ఒడిగట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు, లోకాలన్నీ ఇతని చూసి భయపడుతున్నాయి, ఇతడు క్రుద్ధుడైనచో సమస్త జగత్తును సముద్రమును ముంచి ప్రళయం సృష్టించగల సమర్థుడు కూడా అని అనుకున్నాడు. మాతృవాక్య పరిపాలకుడు. తల్లి కైకసి ఒకనొక సందర్భంలో సముద్రపు ఒడ్డున ఇసుకతో సైతిక లింగం తయారు చేసి ప్రతిష్ఠించుకొని పూజించే సమయంలో సముద్రంలో అలల ఎగసిపడి ఆ లింగం సముద్రంలో కలిసిపోయింది. ఆమె పూజ మధ్యలో సైతక లింగం సముద్ర పాలైనప్పుడు ఆమె రావణుడి దగ్గర తన దుఃఖాన్ని తెలుపుకుంది. తల్లి దుఃఖాన్ని చూడలేక ఆమె పూజ కోసం శివుని యొక్క ఆత్మలింగమే ఆమెకు తెచ్చిస్తానని చెప్పి తపస్సుకు పూనుకుంటాడు. గొప్ప శివభక్తుడుగా అకుంఠిత తపస్సు చేసి అన్ని అడ్డంకులను అధిగమించి శివుడి ఆత్మలింగాన్ని సైతం సంపాదిస్తాడు. ఒక చిన్న షరత్తు మీద ఆ లింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లంక చేరే వరకు కింద పెట్టకూడదన్న ఒక నియమం. కానీ దేవతల కుట్ర చేసి రావణాసుడి చేత దాన్ని కింద పెట్టించడం వల్ల అది రామేశ్వర క్షేత్రమైందని ఒక కథ కూడా ఉంది. గొప్ప రాజు సీతను చెరపట్టే లంక వరకు సర్వాంగ శోభితమైన రాజ్యం, బలవంతుడైన రావణుడి పాలనలో సురక్షిత జీవనం గడిపేవారు అక్కడ ప్రజలు.
ఇంద్రాది దేవతలను సైతం ఓడించగలిగే పరాక్రమం రావణుడిది. ముల్లోకాలలో వీరుడుగా ధీరుడుగా పేరు ప్రఖ్యాతను గడిచిన వాడు, మంచి పాలనా దక్షకుడు. దూతగా వచ్చిన హనుమంతుడు ప్రాణాలతో తిరిగి వెళ్ళగలిగాడంటే అది రావణాసుడు రాజకీయ నిబద్ధత వల్లే అని చెప్పవచ్చు. వేద వేదాంగాలను అవపోసన పట్టిన వేదాంతుడు, జన్మతః బ్రాహ్మణుడు. రాక్షస స్త్రీ గర్భ సంభూతుడవడం మూలంగా రాక్షసుడైనాడు. కుబేరుని సైతం యుద్ధంలో ఓడించి పుష్పక విమానాన్ని తన కైవసం చేసుకున్నాడు. చిన్న లోపాలే పెద్ద శాపాలు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి రావణాసుని వ్యక్తిత్వంలో ఉన్న ఒకటి రెండు లోపాలు అతడిని దుష్టుడిగా రాక్షసుడిగా మిగిల్చాయి. చెప్పుడు మాటలు వినడం అతడి వ్యక్తిత్వంలో ఉన్న మొదటి లోపం. చెల్లి శూర్పణక చెప్పిన పితీరులు విని ముందు వెనక ఆలోచించకుండా సీతను అపహరించి తనకు తన రాజ్యానికి చెరుపు చేసుకున్నాడు. అంతకంటే ముందు హరితపస్సులో ఉన్న యోగిని వేదవతిని మోహించి చెరబట్టబోయి ఆమె చావుకు కారణమై శాపగస్తుడయ్యాడు. సీతాపహరణం తర్వాత విభీషణుడు ఎంత నచ్చజెప్పి ప్రయత్నించినా అతడి మాట వినడానికి అహం అడ్డుగా ఉండి తాను చేస్తున్నది తప్పని తెలిసినా ఒప్పుకోకపోవటం వల్ల అహంకారిగా మిగిలిపోయాడు. రావణాసుడి పాత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎన్ని గొప్ప గుణాలు కూడా ఉన్న వ్యక్తిత్వంలో ఉండే చిన్న చిన్న లోపాలను సరిచేసుకోలేకపోతే అవి పూర్తి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి. గొప్ప రాజుగా, మంచి తండ్రిగా, చెల్లికి జరిగిన అవమానానికి సహించలేని అన్నగా, పరిపాలనా దక్షకుడుగా, గొప్ప భక్తుడిగా ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ యుగాలుగా చెడ్డవాడిగా మిగిలిపోయాడు రావణాసురుడు. చూశారుగా, రావణాసురుడిలోని ఈ మంచి గుణాలు మీకు తెలిసాయి కదా. చెడ్డ గుణాల వల్ల రావణాసుడు మంచి గుణాలు అన్నీ మరిచిపోయి ఈ లోకానికి రావణాసుడు చెడ్డవాడుగానే మిగిలిపోయాడు. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.